రామయంపేట మున్సిపల్ పట్టణంలో ఈ నెల 17వ తేదీన అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. అయితే ఆ ఇసుక కుప్పలను నేడు తహసీల్దార్ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బహిరంగ వేలం వేశారు. ఈ వేలంలో కొంత డంపును 16,000 రూపాయలకు దోమకొండ యాదగిరి కైవసం చేసుకోగా మరికొంత ఇసుక డంపులను 2,000 రూపాయలకు హసనుద్దీన్ రామరాజులు వేలంలో తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అయిపోయింది మళ్ళీ.